हरिः ओम् आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికి నమస్కారం। ఈ రోజు మాఘమాసం ఆదివారం। తప్పకుండా మనము ఈ మాఘమాసం రోజు నదీ స్నానాన్ని తప్పక ఆచరించండి। ఎవరికైనా సరే ఆయా గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుసరించి తప్పకుండా మీరు దానం చేసుకోండి। మేషరాశి వారు కందులు, వృశ్చిక రాశి వారు కందులు, మకర కుంభ రాశి వారు నువ్వులు, కర్కాటక రాశి వారు బియ్యము, సింహరాశి వారు గోధుమలు, కన్యా మిథున రాశి వారు పెసర్లు, వృషభము తులా రాశి వారు అలసందలు అంటే బొబ్బర్లు, అలాగే మీనము ధనుసు రాశి వారు శనగలు, ఇవి దానం చేసుకోండి। తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి। ఈరోజు మనము 5/2/2023 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు భాగంగా మేషరాశి వారి ఫలితాలలోనే చూద్దాం। మేషరాశి వారికి ఈరోజు వాహన యోగం, పుణ్యకార్య స్థితి పొందుకునే అవకాశం, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, అలాగే ధార్మిక చింతన బాగా ఉండడం, విదేశీయానం స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవ, విద్యార్థి విద్యార్థికి అకాడమిక్ పరీక్షలు ఉంటే అకాడమిక్ పరీక్షలు విజయం, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఈ మన ప్రాంగణ నియామకాల కోసం రాసేటువంటి పరీక్షలు ఉంటే, ప్రమోషన్ కోసం రాసిన పరీక్షలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పరీక్షల కోసం కానీ మీ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం, లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పదంగా ఉండడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన యోగం, అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి కర్మాగారాల్లో వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, చాలా మంచి శుభవంతమైన ఆనంద యోగం, వాహన యోగం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, సోదర మైత్రి కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది, మనోధైర్యం బాగా ఉంటుంది, దానివల్ల ఈరోజంతా మీకు ఆనందకరంగా ఉంటుంది। వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి మనోభీష్ట సిద్ధి అంటే మనస్సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తల్లిదండ్రుల సౌఖ్యత బాగా ఉంది, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, తోటికోడళ్ల మధ్య సయోధ్య, వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తిపరమైనటువంటి గొడవలన్నీ కూడా సర్దుమణగడం, ప్రేయసీపీలు ముఖ్యంగా భార్యాభర్తలుగా మారే అవకాశాలు, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, పెద్దవారి మాట తూచా తప్పకుండా అనుసరించడం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన రుణాలు తిరిగి రావడం, ఇవ్వాల్సిన రుణాలను కూడా తీర్చేసుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి పదవి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టత బాగా ఉంటుంది, రోగనాశనం రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్రీ ఆధారపడవచ్చు, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారత్తి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం పెట్రోలియం బేకరీ ఉత్పత్తుల లాభాలు పొందుకోవడం తప్పకుండా ఆర్థిక ఉన్నత స్థాయి ప్రాప్తి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఊహించని ఒక జీవన మార్పు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజంతా మీకు విలాసవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధనయోగము ఆస్తి లాభము ఆనందయోగము వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి
ఉన్నతమైన వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. మానసికమైనటువంటి దృఢత్వాన్ని, శారీరకమైనటువంటి సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, వజ్రవైఢూర్య సువర్ణాభరణ ప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకోవడం, ధార్మిక చింతన, యజ్ఞయాగాదుల్లో పాలు పంచుకునే అవకాశం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతారు. రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, ఈవెంట్ మెరిట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు, సువర్ణ ఆభరణాలు అమ్మకం కొనుగోలు చేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తదితర కర్మాగారాలు లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి తప్పకుండా ఆర్థికాభివృద్ధి, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం, లేదా డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకి స్థాన మార్పు పొందుకునే అవకాశం, అలాగే విద్యా శాఖలో కూడా స్థాన మార్పు పొందుకునే అవకాశాలు బలం కనబడుతోంది. ఆర్థికాభివృద్ధి, ధనయోగము, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగారు టైల్స్ టైర్ల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపారం ఉంటుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఉంటాయి. పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. శుభకార్యాన్ని చేయగలిగే అవకాశం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, విదేశీ ప్రయాణం, స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించగలిగే అవకాశం, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, సమస్తమైనటువంటి కార్యానుకూలత పొందుకుని శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇతరుల యొక్క సలహా సూచనలు బలంగా పాటిస్తారు, దృఢంగా నమ్ముతారు, దానివల్ల మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. వాహన యోగం, అలాగే డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, నూతన గృహ నిర్మాణ యోగ్యత లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం, సోదరులతో సఖ్యత, కోర్టు తీర్పులు మీకు అనుకూలడం, లేదా కోర్టు వివాదాలన్నీ కూడా ఈరోజు సమస్యపోయే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహాదనిచ్చే తాంబూలాదులు అనుకూలతలు పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, ఈ మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ పౌరుడు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికర టైల్స్ టైర్ల వ్యాపారంలోనూ, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభాలు పొందుకోవచ్చు. ఆనంద యోగం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి కర్మాగారాలు మంచి లాభాలున్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి నుంచి అప్పుగా ఈరోజు ధనం తీసుకోకండి. తీర్చే అవకాశం ఉండదు. ఇచ్చిన వాళ్ళు అంటే మీరు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశం కూడా లేదు. విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, వ్యవహార భంగము, అనవసరమైన అవమానాలు, చికాకులు, కోపము, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఆ ధనం విషయంలో జాగ్రత్త ఉండండి. ఇక మిగతా విషయాల్లో సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి లాభము, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళుకూరలు పండించే వారికి లాభం, సోదరుల మధ్య మైత్రి భావం ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనం,
కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ అనే పరీక్షల్లో కానీ, ఇతరత్ర ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థల కోసం రాసినటువంటి పరీక్షల్లో కానీ తప్పకుండా మీకు అనుకూలవంతులు, శుభయోగాలు ఉన్నాయి. నూతన వస్తువాహన సౌలభ్యం కనబడుతోంది. సువర్ణాభరణ ప్రాప్తి, సొన్నకర వ్యాపారతులకి శుభయోగాలు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, మైనింగ్ వ్యాపారంలో అగ్రిమెంట్స్ కానీ, వ్యాపార ప్రారంభం కానీ అనుకూలంగా ఉంటుంది. లాటిల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి, కానీ డబ్బు విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకుంటుంది లేదా ఇబ్బందులు పడే అవకాశం. ధనమూలం ఇదం జగత్, కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా అప్పుగా ధనం ఇవ్వకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని బాగా చదువుకోండి. భగవద్గీత 11 నుంచి 14 అధ్యాయాలు చదవండి, వినండి. దానివల్ల ఈరోజు మీకు ధన సంబంధ విషయమైనటువంటి కొంత అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రుల మాట వింటారు. ప్రేయసిప్రియులు ఒకటే అవకాశాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా తెలబలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెన్ సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభవార్తలు. సంతాన, బంధుమూలక, అలాగే భార్యాభర్తల మధ్య, ప్రేయసిపిల మధ్య సఖ్యత, అనుకూలత, అన్యోన్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాల అనుకూలతలు, లేదా ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మ లాభాలు, లాటిల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టులకి లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండిస్తున్న వారికి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశం, రుణవిమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ మీద ఆధారపడవచ్చు. చాలా ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత పదవి లభించే అవకాశం కూడా ఉంది. అటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు, లేదా రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం కూడా మీకు తథ్యంగా కనబడుతుంది. అంటే ఏదేమైనా శుభయోగమే కనబడుతుంది. దరపుగా ఈరోజంతా అత్యంత అనుకూలం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకాలకు మత్స్యంపద, రోజులు చేపడుతుల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఆనందదాయకమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగాభివృద్ధి. ఈరోజు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం జరుగుతున్న ఉద్యోగ ఎంపికలు జరుగుతున్న ఆ యొక్క ఎంపికల్లో ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం. అదే ఏంటండి, వాళ్ళ సెలవండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం రోజున 60% ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవి 80% పనిచేస్తాయి. కాగ్నిజెంట్ కానివ్వండి, అలాగే మహేంద్ర టెక్ కానివ్వండి, ఇతరత్ర ఇన్ఫోసిస్ కానివ్వండి, తప్పకుండా 90% పనిచేస్తాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందులో 10 మంది పనిచేసినా పనిచేసినట్టే అంతే నేను చెప్పేది. కాబట్టి అనవసరంగా ఆదివారం సెలవు అన్నట్టు భావించండి. అవినీతి నిరోధక శాఖ వారికి ఆదివారం సెలవు లేదుగా, తూనికలు కొలత శాఖ వారికి ఆదివారం సెలవు ఉండదుగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, వైద్య సంబంధ విషయం, మున్సిపాలిటీవి చాలా ఉన్నాయి. కాబట్టి విషయాలు పక్కన పెడదాం. ప్రస్తుతం ఈ రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదారి వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, స్వర్ణకార వ్యాపారతులకు అభివృద్ధి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోనూ, కార్మిక సోదరులకు అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం,
విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం పొందుకోవడం, వివాహాద నిశ్చయ తాంబూలాదులు అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కూడా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంది, వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, మనోధైర్యం, కసిగా ఏదైనా పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేయగలిగేటువంటి శుభదినం, దుష్టులకి దూరంగా ఉండడం, ధనం విషయంలో నిక్కచ్చిగా ఉండడం. దానివల్ల కొద్దిమంది అవతల వాళ్ళు మిమ్మల్ని తప్పు అంచనా వేసినా, తక్కువ అంచనా వేసినా మీకు పోయేదేమీ లేదు. ఎందుకంటే మీ మనోధైర్యం, మీ యొక్క క్రమశిక్షణ, మీ పరిపూర్ణమైనటువంటి బుద్ధి మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు. 10 ఎవరో అనుకుంటారని చెప్పేసి మీ నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా మీ నిర్ణయంలో కట్టుబడి ఉండండి. ధనము, ఆనందం, ఆరోగ్యం, సోదర మైత్రి, ఎవరైనా ఏదన్నా తుడిచిపెట్టుకుపోయే మనస్తత్వం, రివెంజ్ మెంటాలిటీ ఉంటుందండో, కానీ ఆ రివెంజ్ కనబడకుండా ఉంటుంది. అంటే ఎవరైతే మిమ్మల్ని రివెంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారో, ఆ వ్యక్తుల్ని అవాయిడ్ చేస్తారు. మీరు అవాయిడ్ చేసినటువంటి విషయాన్ని అవతల వాళ్ళకి కనపడి మిమ్మల్ని ఏమనలేక మనోవేదన పడతారు. అటువంటి టాలెంట్ మీకు ఈరోజు బాగా ఉంది. ఇక రైతులకి పంట దిగుబడి, పూలు పలుకులు పండించే లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తరికర్మగల లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారాల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలత, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, అకాడమిక్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మంచి విజయం సాధించవచ్చు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభంగా ఉంటుంది. ఈవెంట్ మెరినోకి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సోదరులతో, మిత్రులతో, సోదరీమణులతో అనుకూలవంతమైన బాంధవ్యం, నూతన వాహన యోగం, స్వర్ణకర వ్యాపారత్తులకు శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, శుభకార్య నిర్వహణ, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ప్రేయసిబిన సఖ్యత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహమెజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, ఆధ్యాత్మిక చింతన, విదేశీ ప్రయాణం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, ఇదంతా మీకు అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త మీకు అజీర్ణ సంబంధమైన అనారోగ్యం ఉంది, అంటే ఫుడ్ పాయిజన్ గురే అవకాశం. పడకూడని పదార్థాలు తినకండి. ఈరోజు నక్తముగా ఉండండి, చాలా మంచిది. భగవంతునికి దగ్గరగా అనగా ఉపవాసంగా ఉండండి, ఇంకా మంచిది. 10 ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోండి, బాగుంటుంది. అంటే ఈరోజు మీకు కాస్త ఉదర సంబంధమైన అనారోగ్య సూచన తప్ప ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త ఉండండి, వేడి నీరు తాగుతూ ఉండండి. దానివల్ల మంచి ప్రయోజనం, అనవసరంగా ఆ మందులు, ఏ మందులు వేసుకొని ఇంకా వేరే నొప్పులు తెచ్చుకోకండి. నక్తంగా ఉంటే సరిపోయి, మనకి సూత్రం ఉంది, లంకణం దివ్య ఔషధం అని. లంకణం అంటే ఏం తినకుండా ఉండడం. కాబట్టి మీరు అలా ఉంటే మీకు సమస్త రోగ నాశనాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. సరే, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకునే అవకాశం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వరకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తటి కర్మాగర లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, దళిత తగ్గి లాభాలు పొందుకునే అవకాశం, సుదర మైత్రి, బంధులాభము, మిత్ర సౌఖ్యము, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అనుకూలత, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారం శుభయోగాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, విద్యార్థి సమస్త విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు, నూతన గృహయోగాన్ని పొందుకుంటారు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పేరు మీద ఆధారపడవచ్చు, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తా శ్రవణం, ఎల్ఐసి మెడికల్, గృహమెజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవం, జ్యోతిష్య పండుగ ఆదరణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మక
మకర రాశి వారికి వివాహాది నిశ్చయతాంబులాదుల్లో అనుకూలతలు, విద్యార్థిని విద్యార్థికి లాభం, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సాధ్యమైన సత్సంతాన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారత్తులకు శుభయోగాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి లాభాలు పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పదంగా ఉండే అవకాశం, ఈవెంట్ మెరిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మగారు లాభాలు పొందుకోవచ్చు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ప్రేయసిపుల సఖ్యత, భార్యాభర్తలమ జన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి తప్పక పొందుకోవచ్చు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, రావలసిన ధనం ప్రాప్తించుకునే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగ్రం, టైల్స్, టైల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఎజెంట్కి కలిసి వచ్చే అవకాశం బ్రహ్మాండం కనబడుతోంది. రోగనాశనం, స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాలన్నీ కూడా కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశాలు, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వర్గం ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి, మూడు అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, అనుకూలవంతమైన ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు మీకు ఆనందాన్ని కలిగించడం, ఈరోజు ఏవైనా ఇంటర్వ్యూలు ఉంటే ఆ ఇంటర్వ్యూలో మీరు గెలవడం, ఉద్యోగాన్ని పొందడం ఖాయం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఖాయం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది, వస్త్రలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మగారుల అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్కి లాభాలు పొందుకునే అవకాశం, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, అలాగే ప్రతి చోట కూడా గౌరవాన్ని పొందుకోవడం, చిట్ఫండ్ ఫైనాన్స్ ఉన్న వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వివాహాది నిశ్చయ తాంబుల అనుకూలతలు, మద్యపాన హోటల్ వ్యాపారంలో చాలా లాభాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహమణ జెండకి చాలా శుభయోగాల పరంపర కొనసాగుతుంది, ఆనందకరమైన ప్రయాణం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు, విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాల పరంపర తప్పక కొనసాగుతుంది, చేతి నిండా ధనం ఉంటుంది, రుణ విమోచనం, రోగనాశనం, మానసిక ప్రశాంతత, శారీరక సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణం, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇదంతా మీకు అత్యంత శుభయోగం చెప్పబడుతోంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి, ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి విద్యా పరిపూర్ణత, చాలా మంచి విద్యాభివృద్ధి, పిహెచ్డి లాంటి పరీక్షల్లో కానీ, ఎల్ఎల్బి లాంటి పరీక్షల్లో కానీ, లేదా ఇతరత్ర ఏవైనా కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ, ది బెస్ట్ టాప్ 3 ర్యాంకులలో ఉండే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. మంచి విద్యా సంపన్నత, ఎక్కడైనా రాష్ట్రంలో అకాడమిక్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్స్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో మంచి పలుకుబడి, మంచి పదవి పొందుకునే అవకాశాలు, మాట తీరు తొందరగా కట్టుకోవడం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, విలువైన బహుమానులు అందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మగారుల లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి అనుకూలత, ఆనంద యోగం, సంతాన యోగం, వైవాహిక జీవానందం, ప్రేయసిబ్బల సఖ్యత, పిల్లల విషయంలో శుభవార్తలు, రుగ్మతల నుంచి బయటపడటం,
ఆస్తి పంపకాల గుడ్లన్నీ కూడా సమసిపోవడం, స్థిరాస్తిని కొనుగోలు చేయడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మానసంచి కర్మగారం, టైల్స్ టైల వ్యాపారంలో అభివృద్ధి, కార్మిక సోదరులకి లాభం, సోషల్ మీడియా శాటిలైట్ జలసికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహమణి జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని ఆనందాన్ని కలిగించే శుభదినంగా చెప్పబడుతోంది. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తమైన అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వీరికి ఇదంతా శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.